నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కానీ ఆ స్థానాల్లో కానీ కూర్చున్నప్పుడు మనం చేసే స్టేట్మెంట్స్ కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అదేవిధంగా వాటికి ఆ స్టేట్మెంట్స్ యొక్క విలువను కూడా ఖచ్చితంగా, ఆ చేసే వాళ్ళ యొక్క విలువను కూడా ఖచ్చితంగా తగ్గిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే ఆయనను ప్రశ్నించినటువంటి మీడియా పైన కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తాజాగా నిన్న ఆయన ఆమదాల వలసలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ఒక కామెంట్ చేశారు. ఆయనకి ఎందుకు జెడ్ కేటగిరీ భద్రత, ఆయన లేకపోతే దేశం నడవదా, ఇటువంటి ఏదో ఒక కామెంట్స్ చేశారు. సాధారణంగా మనకు ఒక జాతీయ అధ్యక్షులు కానీ లేకపోతే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి భద్రత కల్పించడం అనేది చాలా సర్వసాధారణం. అది ఒక ముఖ్యమైన అంశం కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరం కానీ లేకపోతే వాళ్ళ యొక్క మేధా సంపత్తి కానీ దేశానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు కావచ్చు ఖచ్చితంగా అవసరం పడుతూ ఉంటుంది. తాజాగా ఎవరికైనా జెడ్ కేటగిరీయో లేకపోతే వై కేటగిరీయో మనకి ఎవరికైనా భద్రత ఇస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని ఖచ్చితంగా దేశమో లేకపోతే ఆయా ఆ భద్రతా సిబ్బంది గుర్తించిన తర్వాతే మనకి వాళ్ళకి ఆ భద్రతనివ్వడం జరుగుతుంది. అయితే గతంలో అలిపిరి ఘటన తర్వాత అప్పటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు పై ఉన్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే నక్సలైట్ల యొక్క హిట్ లిస్ట్లో ప్రధానంగా ఉండడంతో వారికి జెడ్ కేటగిరీ ఇవ్వడం, వారిపై దాడి జరిగిన నేపథ్యంలోనే వారికి జెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. సరే, అప్పటి నుంచి నడుస్తున్నప్పటికీ కూడాను తాజాగా వైకాపా సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్ని కావచ్చు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే లోకేషన్ కావచ్చు, పలు రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జెడ్ కేటగిరీని ఒక స్పీకర్గా నేను కేంద్రానికి సిఫార్సు చేస్తాను, వారి యొక్క జెడ్ కేటగిరీని తొలగించాలి అని చెప్పేసి. ఎందుకు జెడ్ కేటగిరీని తొలగించాలని చెప్పి ఆయన అనుకుంటున్నారో అది ఆయనకే తెలియాలి. సాధారణంగా మనకి ఇప్పుడు రాహుల్ గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అంటే గాంధీల కుటుంబానికి జీవితకాలం, అంటే వాళ్ళ యొక్క కుటుంబాలు ఏదైతే పాలిటిక్స్లో ఉన్నంతకాలం వాళ్ళ కుటుంబాలకి శాశ్వతంగా జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ అప్పట్లో పార్లమెంట్లో యూపీఏ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి కారణం ప్రధానంగా ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత రాజీవ్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళ మీద జరిగినటువంటి అటాక్స్ అందుకు మూల కారణంగా ప్రధానంగా మనం చెప్పుకుంటూ రావచ్చు. సో కాబట్టి ఒక థ్రెట్ అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబాలకి ఆ పరంపరకి మొత్తం కూడాను కేంద్రం జెడ్ కేటగిరీ బలగాల్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత కాలంలో కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడాను ఒక వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి మనం ఇచ్చేటువంటి ఆ భద్రతని వెనక్కి తీసుకోవడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి ప్రధానంగా భావిస్తూ ఉంటాము. ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక గన్మ్యాన్ ఉంటుంది, అంటే ప్రభుత్వాల దగ్గర నుంచి ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక గన్మ్యాన్లు ఉంటారు, ఇదంతా నడుస్తూ ఉంటుంది. జాతీయ అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పైన జాతీయ స్థాయిలోనే ఆ భద్రతనివ్వడం అనేది ఖచ్చితంగా ఆనవాయితీగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ తీసేదలుచుకుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి మీద ఎందుకు, ఎవరెవరి మీద అయితే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ భద్రతను తీసేసే కార్యక్రమం మొదలు పెట్టండి, బాగుంటుంది. అదేవిధంగా ఎవరెవరైతే కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు కానీ ఆ ప్రభుత్వ సలహాదారు పేరు చెప్పుకోనో, లేకపోతే వాళ్ళ అనుయాయులు అంటే ప్రభుత్వంలో నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఒక ఈ టాస్క్ నాకు ఈ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి దక్కుతూ ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళకి మనకి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. అంబానీ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇతరితర టాటా లాంటి వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ సూచకంగానో లేకపోతే ఒక వాళ్ళ యొక్క మర్యాద కోసమో వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి ఏదో ముప్పుందని కాదు, అదొక ప్రోటోకాల్లో మనం తీసుకున్నటువంటి ఒక జాగ్రత్త. ఉదాహరణకి మొన్న మనకి కోవిడ్ టైంలో మనకి ఈ ఏదైతే వ్యాక్సిన్ తయారీకి దారి కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను జెడ్ కేటగిరీని కేటాయిస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే దానివల్ల వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదనా, లేకపోతే వాళ్ళు పోయినా కానీ దేశానికి ఏం అవసరం లేదనా, అట్లని కాదు. సాధారణంగా మనకి ఏంటంటే వాళ్ళపైన ఒక థ్రెట్ ఉంటుంది, వాళ్ళ కాంపిటీటర్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాళ్ళపైనటువంటి ఒక చిన్న ఇది మనకి ఆ ప్రోటోకాల్లో భాగంగా వాళ్ళందరికీ మనము ఈ జెడ్ కేటగిరీను వై కేటగిరీను మనకి ఈ భద్రతను కల్పిస్తూ ఉంటాం. సో
ఒక తీసడం వల్ల నష్టం ఏం లేదు. వాళ్ళు పోతే నష్టం ఏమైనా ఉందంటే, పోతే మనం ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండేది కాదు. ఎవరు పోయినాక నష్టం ఉండదు. కానీ ఉన్నంతకాలం వాళ్ళ యొక్క మేధో సంపత్తి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు, ఆ ప్రజలకి కావచ్చు, దేశానికి కావచ్చు, ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయి. మనకి నచ్చట్లేదు కాబట్టి, మనకి రైవలరీ కాబట్టి, మనకి విరోధి కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళకి జెట్ కేటగిరీ తీసేస్తామనో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్ని తీసేస్తామనో, ఇవన్నీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా రాజకీయ పరంగా అది ఒక మంచి పరిణామం కాదని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి స్పీకర్ స్థాయిలో ఆ స్పీకర్ హోదాలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా సమంజసం కాదు. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే తమ్మినేని సీతారాం గారు అవినాష్ రెడ్డి విషయం సంబంధించి కూడా ఒకసారి ప్రెస్ అంటే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి, అది నీకెందుకు అయ్యా, అది వాళ్ళు చూసుకుంటారు, అయినా అవినాష్ రెడ్డి ఏమైనా పారిపోతాడా అంటూ, అంటే మనం రాజ్యాంగబద్ధంలో ఉంటున్నప్పుడు అన్ని పార్టీలకి మనము ఒక సమతుల్యత, ఆ బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా మనం చూపించాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ లేని నాడు ఆ స్థానానికి కొంతవరకు మనకి మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నమే అవుతుంది తప్పిస్తే, ఆ కళంకం తెచ్చే ప్రయత్నమే అవుతుంది తప్పిస్తే ఖచ్చితంగా అది మంచికైతే ఎటువంటి ఇది కాదని చెప్పచ్చు. వాళ్ళ అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, మన రైవల్రీస్ కావచ్చు, విరోధులు కావచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా కావచ్చు, లేకపోతే రేపొద్దున పాలిటిక్స్లో ఈ అటు వాళ్ళు ఇటు అవ్వచ్చు ఇటు వాళ్ళు అటు అవ్వచ్చు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయితే ఖచ్చితంగా ఆయన భద్రతని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంటుంది. ఇవాళ తీసేసిన తర్వాత రేపొద్దున ఆయన గెలిచిన అవకాశం ఉన్నప్పుడు, ఈ భద్రత లేని కారణంగా ఆయన ప్రాణాలకు ఏదైనా ముప్పు ఉన్నప్పుడు, రేపొద్దున ఆయన పార్టీ గెలిచినప్పుడు ఆయన సీఎం పదవిలో కూర్చోవలసిన టైంలో ఆయన లేకపోతే ఆ రాష్ట్రానికి ఆయన యొక్క మేధో సంపత్తి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ముప్పు వాటిల్లే అవసరం ఉంటుంది, ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలను అరికట్టడానికి ఇది ఒక ముందు చూపు చర్యగా కావచ్చు, లేకపోతే ఆ మనిషి లేకపోతే ఆ వ్యక్తి యొక్కటువంటి డిమాండ్, అంటే ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని దేశ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా మనం వాళ్ళకి ఈ జెడ్ కేటగిరీ లేకపోతే వైట్ కేటగిరీ ఇస్తుంటాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలు తీసుకున్నట్లయితే మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి కూడా మనకి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా థ్రెట్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనము ఆ జెడ్ కేటగిరీయో లేకపోతే వై కేటగిరీలోనో కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గన్మ్యాన్ నుంచి అయినా సరే ఇవ్వడం మనకు జరుగుతుంటుంది. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేకో లేకపోతే ఒక ఎక్స్ మినిస్టర్కో మనం ఇస్తున్నప్పుడు, ఒక జాతీయ అధ్యక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఈ జెడ్ కేటగిరీని తీసేయమనడం అనేది ఒక ఇంత హాస్యాస్పదంగానే కనిపిస్తుంది తప్పిస్తే, దీంట్లో తమ్మినేని సీతారాం గారు ఎంత సీరియస్గా ఉన్నారో అది ఆయనకే తెలియాలి. సో ఏదేమైనప్పటికైనా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.